హాయ్ వ్యూస్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు తాను ఏ ఏ ప్రాణులలో ఏ ఏ వస్తువులలో తాను ఏ ఏ రూపములో ఉంటూ ఉన్నాడు అదేవిధంగా తన ప్రతినిధిగా ఎవరిని ఉంచుతూ ఉన్నాడు తన అంశని ఎలా అక్కడ చూపెడుతూ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఆ వేలో కంటిన్యూషన్ అండి ఈరోజు అనంతస్మి నాగానం వరుణో యాద సామహం పితృణ మర్యమ చాష్మి యమహ సంయమత మహం అంటే నేను పెక్కు పడగల గల నాగులలో అనంతుడు అని చెప్పేసి సరే ఇన్ని పడగల కూడా అనమాట అంత గొప్ప పాము అంటారు సో అది నేనే ఏది పాములలో జలవాసులలో దేవుడును ఈ నీటికి సంబంధించినప్పుడు వరుణదేవుడు వర్షం కురిపిస్తూ ఉంటారు చూసారా నీటికి అధిపతి అని చెప్పుకోవచ్చు దేవుడును పితృదేవతలలో ఆర్యముడును పితృలోకం అని చెప్పేసి ఒకటి ఉండేది దానికి అధిపతి వచ్చేసి ఆర్యముడు అనమాట సో అక్కడ వచ్చేటప్పటికి నా ప్రతినిధిగా ఉంటాడయ్యా ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడును అయి ఉన్నాను యముడు అనగానే మనమంతా కూడా భయపడుతూ ఉంటాం వాస్తవానికి యముడు ధర్మరాజు ధర్మం తెలిసిన వాడు ధర్మాన్ని తప్పడనమాట వాస్తవానికి యముడు చాలా మంచివాడు అన్నట్టు సో ధర్మం అనగానే గుర్తొచ్చేది యముడే అటువంటి యముడు కూడా నా ప్రతినిధి నా అంశే నా రూపమేనయ్యా నెక్స్ట్ ప్రహ్లాదస్మి దైత్యానం కాలహ కలయతామహం మృగానం చ మృగేంద్రహం వైన తేయచ్చ పక్షిణం నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడును ఇక్కడ దితి అతిథి ఈ అదితిథికి పుట్టినటువంటి బిడ్డలంతా కూడా మనం ఆదిత్యులుగా అంటాం అంటే భగవానుడిని కొలుస్తూ లైక్ ఆ వేలో ఉంటారు ఈ దితికి పుట్టిన వాళ్ళు దైత్యులుగా అంటారు మొత్తం దేవుడనే వాడే లేడు అన్న వేలో ఉంటూ రాక్షసులుగా గుర్తించబడతా ఉంటారు వీళ్ళకు వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి భక్తిభావంతో ఉంటూ ఉంటాడు నేను గతంలో చాలాసార్లు చెప్పా పుట్టిన పుట్టు కాదు ముఖ్యం ఆ పుట్టిన తర్వాత నువ్వు ఎలాగైతే ఉంటూ ఉంటావో అది నీ యొక్క ఉనికిని తెలియజేసిద్ది అది నీ యొక్క గుణమును తెలియజేసిద్ది అది నిన్ను ఈ లోకానికి పరిచయం చేసిద్ది కలకాలం నిన్ను శాశ్వతంగా ఉంచేలా చేస్తుంది నీ కీర్తిని చాలా చెప్పానే ఈ దైత్యులలో భక్త ప్రహ్లాదుడు అంత గొప్పగా ఎలా అంటే పుట్టినప్పటి నుంచి కూడా విష్ణు భక్తి అన్నమాట సో ఆ ప్రహ్లాదుడు వచ్చేటప్పటికి నా రూపమే నా అంశే నావాడే నా అధికార ప్రతినిధే అణుచువారిలో కాలమును కాలము ఒక్కసారి కనుక మూవ్ అయితే మళ్ళీ వెనక రాదు అనమాట సో నువ్వు దాన్ని ఏం చేయలేవు ఇంకా సో అటువంటి కాలం నేనే మృగములలో సింహము ఈ మృగాలలో సింహం అంత స్ట్రెంగ్త్ కావచ్చు టాలెంట్ కావచ్చు ఉన్నది అందుకే మృగరాజు అంటే సింహం సో ఆ సింహాన్ని నేనే పక్షులలో గరుత్మంతుడును గరుత్పంతుడు అంత ఏమంటారు శక్తి కావచ్చు టాలెంట్ కావచ్చు ఇంక వేరే వాళ్ళకి ఊరుకుండదనమాట సో ఆ గరుత్పంతుడు నేనై ఉన్నానయ్యా యాక్చువల్గా ఈ గరుడు పక్షులు గతంలో ఉండేవి ఇప్పుడు వచ్చేసి ఇండోనేషియాలోనో మలేషియాలో ఎక్కడో ఉన్నాయని అంటూ ఉన్నారు భూమి మీద అయితే ఆల్మోస్ట్ అవత అంతరించినట్టే లెక్క సో బట్ చాలా పవర్ఫుల్ అవి గరుడు పక్షులు సో అది కూడా నేనే నెక్స్ట్ పవన పవతామస్మి రామహ శస్త్రభృతామహం జుషానం మకర మకరత్స్మి శ్రోత సామస్మి జాహ్నవి నేను పవిత్ర మనరుత్సవానిలో వాయువును గాలి అత్యంత పవిత్రమైన వీళ్ళు చెప్తూ ఉంటారు ఆ గాలిని నేనే శస్త్రధారులలో శ్రీరాముడును రామబాణం అంటారు రాముడి యొక్క బాణం అంత పవర్ఫుల్ అనమాట సో ఆ శస్త్రధారుల్లో రాముడును జల జంతువులలో మకరమును నీటిలో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయే వాటిలో ముసలి అత్యంత ఏమంటారు స్ట్రెంత్ అని చెప్పాలో క్రూరమైందని చెప్పాలో కానీ ముసలి భయంకరమైంది కానీ ఆ ముసలి కూడా నేనే ఏది జల జంతువులలో నదులలో గంగా నదినే ఉన్నాను పరమ పవిత్రమైనటువంటి నది ఏది అని కానీ నదిని అని చెప్తూ ఉంటారు సో ఆ గంగా నదిని కూడా నేనేనయ్యా నెక్స్ట్ స్వర్గనామాదిరాణిత్య మధ్యం చైవహ అర్జున ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం వాదహ ప్రవదాతమహం ఇది ఇంపార్టెంట్ అండి ఓ అర్జున సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమును కూడా నేనే ఉన్నా ఆది అంతం మధ్యం సమస్త లోకాల మొత్తం కూడా నేనేనై ఉన్నానయ్యా అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును డివోషన్ సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రం ఏదైతుందో అది అంతా కూడా తార్కి తార్కి సారీ ఈ తర్కం అంటారు కదా అది చ దానికి సంబంధించిన తార్కికులలో కడపడే సత్యమును అవి ఉన్నాను అంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి ఫిలాసఫీ అంటూ ఉంటారు ఫిలాసఫీ ఏంటి తత్వశాస్త్రం మరి తర్కశాస్త్రం అంటే లాజిక్ మొత్తం లాజిక్తో ముడిపడి ఉంటాయి ఈ వేళలో కొంతమంది తార్కికులు అసలు కాలికి వేలికి వేలికేస్తే కాలికి అసలు దేనికి పొంతం లేకుండా నువ్వు ఏదైనా మాట్లాడు నువ్వు ఓడిపోయినట్టే అవతరాలు గెలిచినట్టే ఉంటుంది ఎలా అంటే తర్క శాస్త్రాన్ని మొత్తం ఉపాసన పట్టి ఉంటారు నీకు తత్వం తెలుసు ఫిలాసఫీ తెలుసు వారికి తర్కం తెలుసు తద్వారా ఏమైంది వాళ్ళు నెగ్గుతారు ఎప్పుడు నెగ్గుతారు వారు నెగ్గాలి కాబట్టి వితండవాదం చేస్తారు శాస్త్రాలలో ఉన్నది వాళ్ళు పట్టించుకోరు శాస్త్రాలలో లేనిది వారికి నచ్చింది ఆ వేలో చేసి ఏదో గెలవాలి కాబట్టి గెలవాలని చూపి చూస్తూ ఉంటారు వాదన వినిపిస్తుంటారే దానిని వితండవాదం అంటారు ఇటువంటి వారిని కొంతమంది మూర్ఖులు అని కూడా అంటారు ఇటువంటి సమయంలో కూడా ఫైనల్గా గెలిచేది ఏంటి నిజమే ఆ నిజమేంటి నేనేనయ్యా ఆ నిజాన్ని కూడా నేనే వహిస్తానయ్యా కడపట సత్యానికి కూడా అని చెప్పేసి అంటున్నాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను చూడండి మన రాజకీయ నాయకులే ఏదేదో మాట్లాడతారు అర్థం ఉండదు పర్థం ఉండదు కానీ ఆహా ఓహో జిందాబాద్ కొడతా ఉంటారు తెలుసుకోండి అది విత్తండవాదం దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా మూర్ఖులు వాళ్ళు అండ్ మనల్ని కూడా మూర్ఖులుగా తయారు చేస్తాడు కాబట్టి నిజం ఏంటి అన్నది మాత్రం మనం తెలుసుకోగలిగితే ఆ లాజికల్ కూడా నిజం మిక్స్ అయ్యి ఉంటుంది అది మనం తెలుసుకోవాలన్నమాట తర్కశాస్త్రం అంటే అదే మీనింగ్ అండ్ తత్వశాస్త్రం అంటే తెలిసింది ఫిలాసఫీ ఈచ్ అండ్ ఎవ్రిథింగ్ మొత్తం కూడా మనకి కళ్ళ ముందు అలా చూపెడుతూ ఉంటారు ఏదైనా తెలియని కూడా మనం చెప్పగలుగుతూ ఉంటారు సో ఈ శాస్త్రాలన్నీ అన్నీ కూడా నేనైనా అని చెప్తూ ఉన్నాడు రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాం